ఎమ్మెల్యేలకు అందరికీ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తాం అని కేసీఆర్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరి టికెట్లు నిజంగా కేసీఆర్ ఇస్తాడా లాస్ట్ టైం ఇస్తానన్నాడు దాదాపు ఇచ్చాడు కూడా సో ఈసారి కూడా ఇస్తాడా సహజంగా దేశంలో రాజకీయ పార్టీలు చేసేది ఏంటంటే ఒక టర్మ్ రెండు టర్మ్స్ అధికారంలో ఉన్నాక ఎంతో కొంత అసంతృప్తి మొదలవుతుంది ఈ అసంతృప్తి నుంచి బయటపడటానికి అనివార్యంగా ఈ అసంతృప్తి నుంచి బయటపడటానికి అనివార్యంగా చేసే పని ఏంటంటే ఆ నా పార్టీని నాయకుడిని రక్షించడానికి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలను బలి చేస్తుంటారు కొన్ని సందర్భాల్లో స్థానిక ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉంటుంది పార్టీ పట్ల నాయకుని పట్ల వ్యతిరేకత లేకపోయినా కూడా అందువల్ల రాజకీయ పార్టీలు సర్వేలు జరిపి ఏ నాయకుని పైన జనం ఏమనుకుంటున్నారు గుర్తించి వారికి టికెట్ ఇవ్వాలా లేదా డిసైడ్ చేస్తారు అండ్ దీన్నే విన్నబిలిటీ ఫ్యాక్టర్ అంటారు ఎందుకంటే ఎన్నికల్లో పోరాడేది గెలవటానికి అందువల్ల గెలిచే గుర్రాలనే పెట్టుకుంటారు ఎవరైనా అది ఏం తప్పని కూడా నేను ఇప్పుడు గుజరాత్లో ఫస్ట్ లిస్ట్లో ఫార్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేస్కి టికెట్లు ఇవ్వలే సో అందువల్ల ఇది ఒక పార్టీ అని కాదు అన్ని పార్టీలు జరిగేటువంటి పరిణామ క్రమమే అందువల్ల ఈలోగా కొన్ని కాన్స్టిటెన్సీస్లో అంతకన్నా బలమైన ఎమర్జీ కూడా కావచ్చు లేదు ఇతర పార్టీల నుంచి బలమైన నాయకులు రావచ్చు అందువల్ల ఇలా డిఫరెంట్ సందర్భాల్లో ఆయా స్థితిగతం బట్టి ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వకుండా మారుస్తూ ఉంటారు అలా మార్చకుండా వాళ్ళనే ఎందుకు పోటీ పెట్టాలన్న కేసీఆర్ అనుకుంటున్నాడు ఎక్కడ తెలంగాణలో కూడా ఎమ్మెల్యేలు అందరిపైన ప్రజలు బ్రహ్మాండంగా సంతృప్తి ఉన్నారని నేను అన్నాను ఖచ్చితంగా ప్రజలు ఎంతో కొంత అసంతృప్తితో ఉంటారు టీఆర్ఎస్లో కూడా ఉండకుండా ఎమ్మెల్యేలపైన అసంతృప్తి లేదని ఎవరు చెప్పలేం మరి అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు టికెట్ ఇవ్వాలన్న ధైర్యం ఏంటి కేసీఆర్ అంటే బహుశా రాజకీయ పార్టీలకు నాయకులకు ధైర్యం ఏంటంటే ఎవరు క్యాండిడేటు అని జనం పట్టించుకుంటలేరు పార్టీకి ఓటేస్తున్నారు నాయకుడికి ఓటేస్తున్నారు మరీ ముఖ్యంగా పార్టీ కూడా కాదు నాయకుడికి ఓటేస్తున్నారు అంటే ఓటు వేసేది కేసీఆర్కు లేదా ఆడ పాడ ఎమ్మెల్యేలు పలానా క్యాండిడేటు ఎల్లయ్య మల్లయ్య పుల్లయ్య అని ఓటేస్తలేరు ఇప్పుడు మోడీ హిమాచల్ ప్రదేశ్లో ప్రచారం చేస్తూ నన్ను చూసి ఓటేయండి అని అడిగారు అందువల్ల ఎక్కడ కూడా ఈ భారతదేశంలో పాలిటిక్స్ అనేది ప్రెసిడెన్షియలైజ్ అయ్యాయి అంటే ఒక రకంగా అధ్యక్ష తరహా మారిపోయింది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కూడా సో అందువల్ల పార్టీలు పార్టీలకు ఓటేయడం దశ దాటి నాయకుడికి ఓటేయడం మారింది అందువల్ల కేసీఆర్కి విశ్వాసం ఉండొచ్చు నేను ఎవరిని పెట్టినా గెలిపించుకోగలను నన్ను చూసి ఓటేస్తారు కదా అని గతంలో ఎన్టీ రామారావు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు ఎవరు పడతానని పెట్టిన గెలిపించుకోగలను సో అందువల్ల అది ప్ర అది ఆయన విశ్వాసం కావచ్చు నమ్మకం కావచ్చు లేదు ఒక ఎత్తుగడగా కూడా ఈ మాట అనవచ్చు ఎందుకంటే ఇంకా ఎన్నికల సమయం ఉంది ఇప్పుడే కనుక సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తామని ఏ ఇండికేటర్ పోయినా జరగబోయేది ఏంటంటే కేసీఆర్ మనసులో ఏముందో తెలియదు కానీ అలా ఉందని అనుకొని కొంతమంది ఎమ్మెల్యేలు దూరం అయ్యే అవకాశం ఉంటుంది లేదు కేసీఆర్ ఎవరితోనో ఒకరితోనో ఇద్దరితోనో మిత్రులతో చర్చిస్తారు కదా పలానా ఎమ్మెల్యే పైన కొంత వ్యతిరేకత ఉంది అని అది అటు నుంచి అటు లీక్ కాక తప్పదు లీక్ అయినప్పుడు వాళ్ళందరూ మొయినాబాద్ ఫామ్ హౌస్ వైపుగా ప్రయాణం వెళ్తారు రామచంద్ర భారతి ఎక్కడున్నాడు నందు ఎక్కడున్నాడు అని వెతుక్కుంటూ వెళ్తారు సో అందువల్ల ఈ భయం కూడా ఉండొచ్చు ఈ అనుమానం కూడా ఉండొచ్చు భయం కన్నా కూడా అందువల్ల వ్యూహాత్మకంగా టికెట్లు ఇస్తామంటే వారు చివరి వరకు టీఆర్ఎస్తోనే ఉంటారు ఇక చివరి దశలో కనుక వాళ్ళు టికెట్లు ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేయగలరు బీజేపీలో చేరడానికి అవకాశం ఉండదు కాంగ్రెస్లో చేరడానికి అవకాశం ఉండదు ఎందుకంటే అక్కడ అప్పటికే ఓ నాయకుడు ఎస్టాబ్లిష్ అయిపోతాడు ఒకరికి టికెట్ కూడా అనౌన్స్ చేసి ఉంటాడు ఒకవేళ చేరిన చివరి నిమిషంలో వారికి అంత క్రెడిబిలిటీ ఉండదు సో అందువల్ల ముందుగా చేరితే నాలుగు రాళ్ళు వేసిపోతాడు పోయేటాడు వట్టి గురుకోడు కేసీఆర్ నిరంకుశత్వం హ్యాట్ బీట్ అని నాలుగు మాటలు మాట్లాడిపోతాడు అందువల్ల ఎమ్మెల్యేలను అలా చివరి వరకు తన వైపు ఉంచుకోవటానికి ఒకవేళ వాళ్ళు మారిన రెండజెడ్డర్ రేవడయ్యేలా చేస్తానికి ఒక ఎత్తుగడగా వ్యూహంగా కూడా కేసీఆర్ అనొచ్చు ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అందరికీ టికెట్లు ఇస్తామని అయితే లాస్ట్ ఎలక్షన్స్లో కూడా ఈ చర్చ జరిగింది కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తామంటే చాలామంది ఇలాగే కూడా అది వ్యూహాత్మకంగా కూడా అయి ఉంటుందని కానీ కేసీఆర్ చాలామంది వ్యూహాలకు అందడు సో అప్పుడు అందరికీ ఈ టికెట్లు ఇచ్చాడు గెలిపించుకున్నాడు కూడా కానీ ఫస్ట్ టైం ఉన్నంత దాంతో పోలిస్తే ఇప్పుడు అసంతృప్తి పెరిగింది దుబాక హుజురాబాద్ మునుగోడు ఎన్నికల్లో కూడా మనకు స్పష్టమైంది కొన్ని ఒక సీటు గెలవచ్చు రెండు సీట్లు ఓడచ్చు అందువల్ల ఇప్పుడు అంతా జాగ్రత్తగా ఉండడా అనే క్వశ్చన్ కూడా ఉంది అందువల్ల రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు తన మీద తనకున్న విశ్వాసంతో తాను గెలిపించుకోగలను గనుక ప్రజలు తనకే ఓటేస్తారు కనుక క్యాండిడేట్ ఎవరు అనేది ప్రమేయం కాదు అనుకోవచ్చు లేదు తన ఎమ్మెల్యేలు ఇప్పుడే జారిపోకుండా ఒక వ్యూహాత్మకంగా కూడా అనవచ్చు